సుమారు 1000 కోట్లకు పైగా విలువైన మాదక ద్రవ్యాలను గుజరాత్ లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తయారు చేస్తున్నారనే సమాచారంతో ముంబై నార్కోటిక్ సెల్ విభాగం పోలీసులు గుజరాత్ అంక్లిశ్వర్లోని మెఫెడ్రోన్ తయారీ పరిశ్రమపై ఈ నెల 13న దాడులు జరిపారు. ఈ దాడుల్లో 513 కేజీల నిషేధిత మెఫెడ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 1026 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. యూనిట్ యజమాని గిరిరాజ్ దీక్షిత్ను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. నిందితుడు రసాయన శాస్త్రంలో పీజీ చేసినట్లు పోలీసులు తెలిపారు.